కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్క్ ఆపయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పసమర్రు ZPHS నుంచి డోకిపర్రు పాఠశాలకు ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్ స్లిప్పులు పంపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. సమాచారం అందుకున్న విద్యాశాఖ పోలీసు అధికారులు వెంటనే పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో డీఈఓ తాహిరా సుల్తానా కూడా పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లలో ఇవాల్టి పరీక్షకు సంబంధించిన సమాధానాలు గుర్తించారు. స్లిప్పులు పంపుతున్న 5 ఉపాధ్యాయులను గుర్తించారు. మాస్ కాపీయింగ్లో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. మాధవి, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో మాస్క్ ఆపయికి సహకరిస్తున్న 4 అధ్యాపకులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈ మాస్క్ ఆపయికి కనుక ఎవరెవరి పాత్ర ఉందనేది అంశాలను వెల్లడిస్తాం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటన పైన విచారణ సాగుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అయితే టోటల్ గా ఏంటంటే గుడ్లవల్లేరు మండలంలోని డోకిపర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షా పత్రాలని ఇక్కడి నుంచి అంటే సెల్ ఫోన్ లో వాట్సాప్ కాపీ తీసి దాన్ని పక్కనే ఉన్న పామరు మండలంలోని పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో కొందరు పంపిస్తున్నారు. అంటే అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఉండాలి మాస్ కాపీకి సహకరించేందుకు. అయితే వాట్సాప్ లో వచ్చిన ప్రశ్న పత్రానికి సంబంధించిన ఆన్సర్లన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి తిరిగి వాట్సాప్ లో ఈ డోకిపర్రు జిల్లా పరిషత్ పాఠశాలకి పంపిస్తున్నారు. సో అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకి వచ్చిన ఆన్సర్లన్నింటినీ కూడా విద్యార్థులకు ఇచ్చి మాస్ కాపీయింగ్ జరిగేందుకు వాళ్ళు అక్కడ సహకరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫోన్లలో వాట్సాప్ ల ద్వారా మాస్ కాపీకి ఉపాధ్యాయులు సహకరిస్తున్నారని చెప్పేసి విద్యాశాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందడంతో విద్యాశాఖ అధికారి పోలీసులు అందరూ కూడా డోకిపర్రులోని జిల్లా పరిషత్ పాఠశాలకి వెళ్లి అక్కడ పలువురు ఉపాధ్యాయుల వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్లలో సంబంధించి ఏముంది అనే సమాచారం బయట పెట్టడం లేదు. మనకంతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ డోకిపర్రు స్కూల్ నుంచి ఈ ప్రశ్న పత్రాన్ని వాట్సాప్ లో కాపీ చేసి పక్కనున్న వేరే జిల్లా పరిషత్ పాఠశాలకు పంపించడం, అక్కడి నుంచి ఆ పరీక్ష ఆ ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు తిరిగి ఇక్కడ ఉపాధ్యాయులు రావటం, ఆ ఆన్సర్లని విద్యార్థులకు ఇచ్చి వాళ్ళతో పరీక్షలు రాయించడం అనే వాటిని వీళ్ళు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం సెల్ ఫోన్ లో ఏముందనే అంశాలు బయట పెట్టకుండా ఈ తనిఖీ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా పోలీసులకు అప్పచెప్పామని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ సాగుతుంది. అయితే ప్రాథమిక ఆధారాల మేరకు ఈ మాస్క్ ఆపయింగ్ సహకరిస్తున్న 4 అధ్యాపకులను సస్పెండ్ చేశామని చెప్పేసి అన్నారు. వాళ్ళ సెల్ ఫోన్లు ఏవైతే ఉండే వాళ్ళ వాటన్నిటిని కూడా పోలీసులకు అప్పచెప్పామని చెప్పేసి డీఈఓ తాహిర్ సుల్తానా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం అక్కడ మాస్క్ కాపీయింగ్ జరుగుతుంది అనేది నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభ్యం కావటం, ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో పంపడం, అదేవిధంగా ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వాట్సాప్ లో రిసీవ్ చేసుకోవటం, ఇవన్నిటికి సంబంధించిన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 4 అధ్యాపకులపై చర్యలు తీసుకున్నారు. అయితే 10వ తరగతి పరీక్షల్లో మాస్క్ కాపీయింగ్ కానీ లేకపోతే పేపర్ లీకేజ్లు కాకుండా విద్యాశాఖ అధికారులు నిన్న కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు. ఎవరి ఏ అధ్యాపకుల వద్ద కూడా సెల్ ఫోన్ ఉండటానికి లేదు, కేవలం సూపర్నెంట్ వద్ద మాత్రమే సెల్ ఫోన్ ఉండాలి. ఆ పరీక్షా కేంద్రాల్లో మాస్క్ కాపీయింగ్ కానీ లేకపోతే పేపర్ లీకేజ్ కానీ జరిగిన ఘటనలకి సూపర్నెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి నిన్న విద్యాశాఖ అధికారులు కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు. అయితే ఆ గైడ్లైన్స్ ను ఉల్లంఘిస్తూ ఇక్కడ డోకిపర్రు ZP స్కూల్లో అధ్యాపకులు సెల్ ఫోన్లు వాడటం, ఆ సెల్ ఫోన్ల ద్వారా ప్రశ్న పత్రాన్ని బయటకు పంపించేసి వాటి ఆన్సర్లు తెప్పించేసి విద్యార్థులు తోటి మాస్క్ కాపీయింగ్ విద్యార్థులు ప్రోత్సహిస్తున్న ఆ ఘటన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో అధ్యాపకుల పైన ప్రస్తుతానికి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ మాస్క్ కాపీయింగ్ పూర్తి వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మొత్తం వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అంటున్నారు. బాబు రైట్ రమేష్.